నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతిపై భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ పటిష్టతకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. హరికృష్ణ కృషి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని అన్నారు. సినిమా ప్రపంచంలో హరికృష్ణ కొత్త వరవడి సృష్టించి కథానాయకుడిగా అందరి అభిమానాన్ని పొందారని మంత్రి సుజయ కృష్ణ రంగారావు తెలిపారు. హరికృష్ణ గారు కారు యాక్సిడెంట్లో చనిపోవడం నిజంగా కూడా ఊహించినటువంటి సంఘటన. నాకైతే చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన. ఎందుకంటే నందమూరి కుటుంబంలో హరికృష్ణ గారితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేటువంటి వ్యక్తిగా, ప్రధానంగా ఆయన శిష్యుడిగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటగా ఆయన ఈ రాష్ట్రంలో పార్టీ స్థాపించినప్పుడు, ఆయన బయలుదేరినప్పుడు ఆయనతో కూడానే ఈయన వెహికల్ డ్రైవ్ చేసేవారు. ఆ సందర్భంలో మేము ఎక్కువ వెనక తిరిగేటువంటి వాళ్ళం. అప్పటి నుంచి కూడా ఆయనతో అనుబంధం ఉండేది. ఆ అనుబంధం అట్లనే కూడా కంటిన్యూగా కూడా ఆయనతో ఉండేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిక్కచ్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి అభిమానిస్తే మరి అభిమానాన్ని చూసిన వ్యక్తులకే అర్థమవుతుంది, కానీ మిగతా అది మాటల్లో చెప్పేటువంటి సందర్భం కూడా కాదు. అటువంటి వ్యక్తి ఈరోజు సడన్గా కార్ యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కానీ, ఇంకొక రకంగా నాకు పర్సనల్గా కానీ చాలా ఒక మంచి ఒక గురువుని కోల్పోయినటువంటి బాధ ఈరోజు చాలా బాధాకరమైనటువంటి సందర్భం. అయితే ఈరోజు పార్టీ పరంగా కానీ ఇంకొక రకంగా కానీ నాకు ఎప్పుడూ రాజకీయంగా నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా నేను ఇంటికి వెళ్ళేవాడిని, ఆయనతో మాట్లాడి కూడా తీసుకునేటువంటి సందర్భం చాలా సందర్భాల్లో నేను వెళ్ళే చేయకపోయినా, నేను వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇంట్లోకి పిలిచి నాతో కనీసం ఒక గంట సేపు మాట్లాడి పంపించేవాడు. ఏ సందర్భంలో నేను వస్తున్నానన్నాను ఫోన్ చేస్తే ఆ సందర్భంలో మాట్లాడేవాళ్ళు. అయితే మా తండ్రి గారితో కూడా ఎక్కువ అనుబంధం ఉండేది. ఎప్పుడు పోయి నేను కనపడినా నాకు తమలపాకులు తెచ్చినావా, నాకు మాకు ఒక్క తెచ్చినావా, లేదంటే నాకు ఎప్పుడు పువ్వులు రావని పంపిస్తావు అనేటువంటి మాటలతోనే కనపడినప్పుడంతా నువ్వు ఆకులు తెచ్చినావా లేదా అని అడిగేవాడు. అంటే మా తండ్రి గారు ఎక్కువ ఆకు ఒక్క వేసుకుంటాడు కాబట్టి ఆయన అలవాటు చేసినాడు. నువ్వు మాకు తెచ్చుకుండా ఎందుకు ఇస్తావు, వినాయిస్తావు అన్నాడు, నువ్వు ఎందుకు ఇవ్వు అనేటువంటి మాటలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. ఏదేమైనా కూడా అది తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన ఈరోజు జరగడం నిజంగా కూడా ఆయన లేనిది ఊహించుకోలేకుండా పోతా ఉన్నాం. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా కూడా ఈరోజు మాటల్లో చెప్పేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా నందమూరి కుటుంబంలో మరి ఎక్కువగా కూడా అభిమానించేటువంటి వ్యక్తి ఆయన. ఆయన మరి ఈరోజు రాజకీయ పరంగా కానీ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా ఆయన గురించి ఇంకంతకంటే చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకైతే కనపడడం లేదు.